శ్రీ శ్రీ దాసులాల్ ప్రాసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్ల అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ శేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొపరైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీన్ ఫేస్ టు ఫేస్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి అయితే మొదలైపోయింది జిహెచ్ఎంసి ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు గల్లీ గల్లీకి తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం కుకట్పల్లి నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో పాటు యువ నాయకులు ధీమాగా చెప్తున్నారు నిజంగానే ఆ పరిస్థితుందా అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మోయిస్ గారు ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు క్యాడర్ అంతకన్నా లేదు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చాలా బలంగా చెప్తున్నారు నిజంగానే ఆ పరిస్థితుందా సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి షురు అయిపోయింది గల్లీల్లో నాయకులు కనిపిస్తూ ఉన్నారు మరేంటి కుకట్పల్లి నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో కార్పొరేటర్ల పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు కుకట్పల్లిలో కార్పొరేటర్ పనితీరు ఎట్లా ఉండదంటే ఫస్ట్ రోజు రావాలి ప్రతి వాళ్ళది ఏంటంటే పొద్దున్న రావాలి ఒక ఫోటో దిగిపోవాలి ఒక టార్గెట్ వాళ్ళది ఫోటో రావాలి అదే ఫేస్బుక్లో పేపర్ కటింగ్ కోసం రేపు పేపర్లో వేయడానికి ఒక ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు వాళ్ళది ఏముంది వాళ్ళు అసలు మా జనాలు లేరు అంటున్నారు కదా జనాలు కాదు ఇక్కడ ఉన్న ఎనిమిది డివిజన్లో మేము ఐదు డివిజన్ పక్క హండ్రెడ్ వన్ పర్సెంట్ గెలుస్తున్నాం వీళ్ళు వీళ్ళు ఏంటంటే కార్పొరేటర్ పనితీరు ఎట్లా ఉందంటే అసలు కార్పొరేటర్లు వీళ్ళు వీళ్ళు ఉన్నారా ఎక్కడున్నారు ఇన్ని రోజులు లేరు లాక్డౌన్లో కనీసము మేము కాంగ్రెస్ వాళ్ళ మేము అధికారం ఒక్క కార్పొరేటర్ లేడు ఇక్కడ కుకట్పల్లిలో వాళ్ళు ఎనిమిదికి ఎనిమిది వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ అసలు కనిపించలే లాక్డౌన్లో ఏదంటే ఏదో నలుగురు గీయాలి ఫోటో దిగేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇప్పుడు బయట వస్తున్నారు ఏదో మొన్న వాన పడితే కూడా వానలో వాన వచ్చినారు వచ్చి రెండు ఫోటోలు దిగేసి జనాలకు ఏదో మేము ఉన్నామనేసి జనాలు వీళ్ళు ఇంటికి పోతే చప్పు తీసుకో కొడతారు ఆ పరిస్థితి ఉన్నది కుక్కపల్లిలో ఎందుకంటే ఎక్కడ వీళ్ళు పని చేయలేదు పని చేస్తే చూడండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ప్రతి ఇంట్లలో బస్తీలలో బాలనగర్లో స్లమ్ ఏరియా ఉంది అల్లాపూర్లో స్లమ్ ఏరియాలో ప్రతి ఇంట్లో అక్కడ డివిజన్ ఈ బస్తీలో నీళ్ళు రాలేని ఒక ఇల్లు కూడా లేదు ఒకవేళ అభివృద్ధి మంచి చేస్తే ఆ నీళ్ళు ఎందుకు వస్తాయి వీళ్ళు అసలు వీళ్ళకి భయం భయం పుట్టింది ఇప్పుడు భయం ఏంటంటే మేము ఓడిపోతాం జనాలకు అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు సో వీళ్ళ మీడియానే వీళ్ళదే ఉన్నది మొత్తం ఏంటంటే ఫోటో దిగాలే ప్రతి పేపర్ వాళ్ళవే ఛానల్ వాళ్ళవే మేము ఎంత పని చేసినాం కానీ మాకు చూపిస్తలేరు ఎందుకు చూపిస్తలేరు అంటే అన్ని వాళ్ళకి కొనుక్కున్నారు అందుకే వాళ్ళు వాళ్ళు చేసింది గ్రౌండ్ లెవెల్లో జీరో వర్క్ ఉన్నది మాది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మేము బూత్ స్థాయి వర్క్ ఈరోజు బూత్ కుకట్పల్లిలో ప్రతి బూత్ కమిటీ అయిపోయింది కాంగ్రెస్ది హండ్రెడ్ పర్సెంట్ యూత్ ఎన్ఎస్యూఐ మహిళా మైనారిటీ సీనియర్స్ ప్రతి ఒక్కరు రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇంత బాగా పనిచేస్తున్నామంటే హయ్యెస్ట్ కుకట్పల్లిలో హైదరాబాద్లోనే మావే మేమే గెలుస్తున్నాం మీడ కాంగ్రెస్ పార్టీ మోదీ గారు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు స్థానిక కార్పొరేటర్లు కేవలం హడావిడి చేస్తూ ఉన్నారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు స్థానికుల సమస్యలను పట్టించుకోవటం లేదని కానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ మధ్య పెద్ద ఎత్తున గల్లీల్లో కనిపిస్తూ ఉన్నారు మీకు కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మేము చూస్తూ ఉన్నాం ఆ హడావిడి మీరెందుకు మీరు చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు అనే పరిస్థితి ఉంది మీరు కూడా కేవలం హడావిడి చేస్తున్నారా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారంటే అంటే ఏం చెప్తారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇప్పుడు కాదు హడావిడి మాది ఎప్పటి నుంచి హడావిడి ఉండదంటే మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే హడావిడి ఇదే సేమ్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు సోషల్ మీడియాలో మాకు చూడండి ఇదే మేము ఇదే తీరులాగా ఎప్పుడైనా లాస్ట్ త్రీ ఇయర్స్ కింద కూడా వాన వచ్చింది వాన వస్తే కూడా ప్రతి ఇంటిలో మేము బియ్యము మాతో మా పార్టీతో మేము ఎంతైతే అన్ని ఎక్కడెక్కడ ఏరియాలో స్లమ్ ఏరియాలో ఏందో వాళ్ళందరికీ మేము పంచినాం మేము ఏంటంటే వీళ్ళు హడావిడి కాదు మేము హడావిడి ఎప్పటి నుంచి కాదు మాది ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది ఏంటంటే ఇప్పుడు మాకు కొన్ని సోషల్ యూట్యూబ్ ఛానల్స్ మావి ఓన్ ఉన్నాయని మేము మేము వేస్తున్నాని కొంతమంది చూస్తున్నారు అంతేగాని మేము హడావిడి ఏం లేదు మేము ఎప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా ఉన్నాం అట్లనే కష్టపడుతున్నాం ఏదంటే ఎప్పటి నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిందో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము ఎట్లా గెలవాలి అనేది అప్పటి నుంచే ప్రిపేర్ ఉన్నాం అప్పటి నుంచే వర్క్ చేస్తున్నాం ఇది లాస్ట్ మంత్ నుంచి కాదు మేము వర్క్ చేసేది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ సమస్యలు అని అక్కడ మా పార్టీ వాళ్ళు ఎనీ టైం పోవాలి అక్కడ పోరాడాలి పోరాడి అక్కడ పని చేయించే మేమే సత్తా ఉంది చేయించినాం వీళ్ళు ఈ కార్ ఆపరేటర్లు లేని అక్కడ ఎక్కడ ఏం కమిషన్ వస్తుంది ఎక్కడ బిల్డింగ్ అయితే వాళ్ళు అంతే వరకు ఉన్నారు కానీ మేము అక్కడ ఎందుకు పని అయితే లేదు ఆ పని చేయాలి రోడ్డు పని ఎందుకు అయితే డ్రైనేజ్ పని ఎందుకు అయితేలే నాలుగు కబ్జా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మేము ధర్నాలు జిహెచ్ఎంసి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రతి దగ్గర ధర్నా చేస్తే ఈరోజు కుక్కడిపల్లిలో అభివృద్ధి మా భయంతోనే ఈరోజు అభివృద్ధి అవుతుంది కానీ మీరు చేసే మీ సొంతం కాదు అది మేము కొట్లాడి మేము ఇది చేయాలంటే మీరు వచ్చి ఏదో చేసినట్టు కదా మేము కొట్లాడి తెచ్చుకుంటున్నాం మా అభివృద్ధి ఇక్కడ రావాలని ఆపోజిషన్ మేము మీరు చాలా గంటా పదంగా ధీమాగా చెప్తూ ఉన్నారు నిజమైన ప్రతిపక్షం మేమే ప్రజల పక్షాన మేమే పోరాడుతూ ఉన్నామని కానీ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు పొద్దున్నే ఆరు గంటలకే బయటకు వచ్చేస్తారంట నైట్ పది గంటల వరకు ప్రజల మధ్యలోనే ఉంటారు ప్రతి గల్లీలో ఆయన కనిపిస్తారు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మరి అంతలా జనాల్లో తిరిగే నాయకుల వల్ల ఎందుకు అభివృద్ధి జరగట్లేదు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆయన ఇక్కడ పొద్దున కాదు ఏదో పొద్దున నలుగురు ఫోటోలు దిగుతాడు వెళ్ళిపోతాడు ఆయన ఉంటాడు ఇక్కడ పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం మీరు ఫోన్ చేయండి ఆ సాయంత్రం ఫోన్ చేయని ఆయన లేపుతాడు ఏమి చూద్దాం అసలు ఉంటాడు ఇక్కడ ఆయన సాయంత్రం అయితే ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోతాడు ఉండడు కుక్కట్పల్లిలో ఉండాడు ఆయన ఆయన ఏం పని చేస్తాడు పని అంటే మేము ఇలా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ రేవంత్ అన్న వచ్చిన తర్వాత భయంతోనే చేస్తున్నారు కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎక్కడ ఏం పని లేదు ఏం లేదు అది కూడా మా అన్న వచ్చిన తర్వాత బాలనగర్లో ఐడిపిఎల్ గుడ్ వన్ కరోడ్ రూపీస్ ఎంపీ ఫండ్లో ఇచ్చిన తర్వాత అది కూడా పని చేయకుండా ఆపుతాం కానీ మా అన్న సొంతంగా బలంతో కొట్లాడి పేద ప్రజలు ఉంటారు వాళ్ళకు అక్కడ టాయిలెట్స్ లేవు ఏం లేవు అనేసి సొంత ఎంపీ ఫండ్ నిధులకి వెళ్ళి కోటి రూపాయలు ఇచ్చి పని స్టార్ట్ చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళకి తట్టుకోలేకపోతారు పేదలకు వాళ్ళు పని చేయనియరు ఎందుకంటే వాళ్ళకు ఏం కావాలంటే మేమే చేసినాం ఎక్కడ చూస్తే టీఆర్ఎస్ఏ జెండా ఉండాలి మేమే చేసినట్టు కానీ వాళ్ళు చేస్తలేరు అన్న రేవంత్ అన్న చేసిన వల్లనే ఈరోజు కోటి రూపాయలు ఐడియల్ గుడ్స్ ఇల్లకి వచ్చినాయి వాళ్ళకి అసలు ఇన్ని ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే అక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నాడు అక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు ఈ మల్లారెడ్డి అక్కడ ఉండే కానీ ఎవ్వరు చేయలేదు కేవలం రేవంత్ అన్న వల్ల అక్కడ కోటి రూపాయల ఎంపీ ఫండ్ శాంక్షన్ చేసి పని స్టార్ట్ చేస్తున్న ఆ ఘనత ఆయనకి ఉంది ఎందుకు థర్టీ ఇయర్స్ నుంచి ఒక హైదరాబాద్లో స్లమ్ ఏరియా పెద్ద స్లమ్ ఏరియా అని అంటే కుక్కట్పల్లి ఐడిపిఎల్ గుడ్సెలు అక్కడ కూడా రోడ్లు వేపిస్తున్నా అంటే మేము ఎంత పని చేస్తున్నాం ఎందుకు పని చేస్తున్నాం వాళ్ళు భయపడి ఏదో చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ వల్ల అసలు ఎక్కడైతే లేదు మీరు చాలా బలంగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో చాలా బలంగా ఉందని కానీ బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ ఎక్కడుంది వాళ్ళకి లీడర్ లేదు క్యాడర్ అంతకన్నా లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అంటుంది ఏంటి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో కానివ్వండి ఈ స్థానిక డివిజన్లో అంటే ఏం చెప్తారు ఇక్కడ ఉంది బీజేపీ మేము ఆడుతున్నాం అసలు ఎక్కడున్నారు వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ స్థానిక ఒక కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్ బాలాజీ నగర్ ఆమె కా టీఆర్ఎస్లో గెలిచి బీఎస్పీ పోయి ఇప్పుడు బీజేపీలో పోయినారు లాక్డౌన్లో లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎయిట్ మంత్స్ అవుతుంది మార్చ్ నుంచి ఇప్పుడు వరకు ఆమె ఎక్కడ ఒక బీజేపీ కార్పొరేటర్ ఉందంటారు కదా బీజేపీ ఎక్కడ ఉన్నది అసలు బీజేపీ లేదు ఇక్కడ కుక్కడిపల్లి కేవలం ఉందంటే మాకు టీఆర్ఎస్కు పోటీ పోటీ కూడా మేము మా ఇజలబాద్ అక్కడ కూడా హైయెస్ట్ మేమే గెలిసి అన్ని సీట్లలో హైయెస్ట్ సీట్ మేమే తీసుకొస్తాం అసలు బీజేపీ ఇక్కడ పోటీ లేదు అసలు క్యాండిడే లేరు వాళ్ళ క్యాండిడేట్ దొరుకుతుంది డివిజన్లలో ఎవరైనా ఒక చెప్పమండి ఈ డివిజన్ నుంచి ఒక పోటీ చేస్తారని చెప్పమండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అసలు ఎవరు లేరని వాళ్ళు చెప్తూ ఉన్నారు మా దగ్గర ఒక డివిజన్లో ఐదుగురు నుంచి పది మంది అడుగుతున్నాం మాకు కావాలి మాకు కావాలి ఇక్కడ అసలు మా దాంట్లో ఎంత ఇదవుతుందంటే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు బాధ అనిచ్చి ఇప్పుడే మినిమం ఒక డివిజన్లో ఐదు ఐదు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు మాకు కావాలి మాకు కావాలని కొట్లాడుతున్నారు ఇక మేము గెలుస్తాం ధీమా అంత ఉంది అంత పార్టీ వర్క్ అంత స్ట్రాంగ్ ఉంది అంత గ్రౌండ్ వర్క్ ఉంది ఇక్కడ మాకు సరే మిగిలిన డివిజన్ల గురించి వదిలేసేయండి మొయిస్ గారు ఏ డివిజన్ నుంచి రేపు బరిలో ఉండబోతూ ఉన్నారు చాలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ ఉంది బాలాజీ నగర్ నుంచి మొయిస్ గారు బరిలో ఉన్నారు మూసాపేట నుంచి ఉండబోతున్నారు అలానే చుట్టుపక్కల డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయినా ఖచ్చితంగా మోయిస్ గారు కార్పొరేటర్గా గెలవబోతున్నారు అని చెప్పి మీ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి బరిలో ఉండబోతున్నారు ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ పోయి ఇక్కడ పోటీ చేయమంటే నేను ఎక్కడైనా పోటీకి రెడీ ఉన్నాను నేను ఈ డివిజన్ బాలనగర్ పోమంటే బాలనగర్ రెడీ అల్లాపూర్ మీరు అల్లాపూర్ పోవాలంటే అల్లాపూర్ బాలాజీ నగరే ఖచ్చితం చేయాలంటే ఖచ్చితం పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తాను లేదు నువ్వు ఉండు వేరే వాళ్ళు నీకన్నా మంచిగా ఉన్నానంటే నేను వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నాకన్నా మంచిగా ఎవరు ఉన్నారు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకారం నాకే టికెట్ కావాలని కాదు నాకన్నా మంచిగా వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా పని చేస్తాను ఒకవేళ అధిష్టానం పోటీ చేయమంటే ఆ డివిజన్ పోటీ చేస్తా సీట్ ఏదైతే అల్లాపూర్ డివిజన్లో మేము చూసాం మీకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి మొన్న వరద వచ్చినప్పుడు నడుములోపు నీళ్లలోకి దిగి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పంపించ పంచారు రైస్ అవన్నీ నిత్యావసరాలన్నీ పంచారు అంటే ఆ డివిజన్ నుంచి ఆశించడం వల్లే ఎక్కువగా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేశారనుకోవచ్చా ఏం చెప్తారు అసలు ఆ డివిజన్లో ఆశించలేదు అక్కడ ఏంటంటే అక్కడ సమస్య ఉంది కూకట్పల్లిలో నీళ్ళు ఎక్కువ ఎక్కడొచ్చిందంటే అల్లాపూర్లో సబ్దర్ నగర్లో వచ్చినాయి అందుకే నేను అక్కడ ఏంటంటే అక్కడ అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ అధికారులు ఎవరు పోతలేరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోలే కార్పొరేటర్ పోలే అందుకే మేము ఫస్ట్ అక్కడ రీచ్ అయ్యి వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకు ఇప్పుడు ఈ రోజుకే వాళ్ళకి ఏం కావాలి అక్కడ వాళ్ళకు ఉండడానికి ఇల్లు మొత్తం ఖరాబ్ అయింది మేము బ్లాంకెట్స్ ఫుడ్ వాటర్ మా వల్ల మా స్థా మా స్థాయి ఎంతైతే అంత ప్రతి ఉన్న అక్కడ ఒక త్రీ హండ్రెడ్స్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళందరికీ మేము భోజనము ఫుడ్ వాటర్ బాటిల్స్ మేము అన్ని పంచినాము ఆ డివిజన్ వల్ల నాకు ఏం అసలు నేను ఆశింది రేపు అక్కడ పోతున్నాను కాదు అక్కడ పేదలు బాధపడుతున్నారు ఆ బాధకు చూసి నేను పోయినాను ఎందుకంటే ఆ డివిజన్ ఎవరు పట్టించుకుంటలేరు ఆడ అక్కడ కార్పొరేటర్ ఓన్లీ ఫోటో కోసం వస్తున్నాను ఫోటో దిగిపోతుంది కానీ గ్రౌండ్లో కూడా చాలామంది అక్కడ పేద ప్రజలు బాధలు ఉన్నారు ఆ బాధ చూసుకొని మేము నేను ఉంటాను ఇక్కడ బాలాజీనగర్లో అక్కడ అయింది అల్లాపుర అక్కడ అయింది అనేసి కూకట్పల్లిలో ఎక్కువ శాతం నీళ్ళు అక్కడే వచ్చాయి నేను అక్కడ పోయి మంచి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి నాయకుడిని నాలుగైదు స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను మోయిస్ గారు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని చెప్పి మీ అభిమానులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ బలంగా చెప్తున్నారు నా ఈ ప్రశ్నలకి మీరు అంతే ధీటుగా సమాధానం చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఏదైతే నాళాలకు సంబంధించి నాళాల మీద పెద్ద ఎత్తున ఇళ్ళు వెలుస్తూ ఉన్నాయి అక్రమ బిల్డింగులు పెద్ద ఎత్తునే ఉన్నాయి కుక్కట్పల్లి నియోజకవర్గంలో అని మనందరికీ తెలుసు సరే మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు బిల్డర్లను బెదిరించి స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు దండుకుంటున్నారు అని కానీ కాంగ్రెస్ నాయకులు కూడా తక్కువేమీ కాదు కొందరు బిల్డర్ల దగ్గరికి వీళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది మొయిస్ గారు ఇప్పటివరకు ఎంత సంపాదించారు బిల్డర్ల దగ్గర బెదిరించి అంటే ఏం చెప్తారు ఇప్పుడు నా దగ్గర ఏముంది నేను చిన్నప్పటి నుంచి నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాను నేను చిన్న మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు కూడా నేను ఎట్లా ఉన్నావు ఫస్ట్ అట్లే ఉన్నా మేము ఒక బిల్డర్ దగ్గర పోము మేము తీసుకోము మాకేం అక్కడ తీసుకుంటున్న ఎవరు టీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్నారు మేము అమ్ మేము తీసుకుంటే ఇప్పటిదాకా మాకు కేసులు వేస్తుండే ఎందుకు ఒక కేసు వేయలే వీరు కనీసం మేము ఒక సోషల్ మీడియాలో నేను ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ చేస్తేనే నా మీద ఈరోజు ఐటీ యాక్ట్ ఉంది నేను అదే బిల్డర్లకు భయపడిచ్చి మేము కోట్ల రూపాయలు గమాయించుకుంటే ఈరోజు ఇప్పటిదాకా వీళ్ళు వదులుతారా మాకు కనీసం ఒక మెసేజ్ పంపితేనే మాకు ఈరోజు ఐటీ దాంట్లో వేసి కేసులు ఐటీ యాక్ట్లో వేసి ఈరోజు నేను ఇప్పటివరకు కోర్టుకుపోతున్నాను నా కేసుల్లో ఒక బిల్డర్లకు భయపట్టి ఇచ్చి మాకు బిల్డర్లు ఇచ్చినంత వీళ్ళు వదులుతారా మాకు మా మీద ఎట్లా నిఘా ఉంటుంది కనీసం ఒక్క రూపాయి మేము అక్కడ తీసుకో తీసుకోలేం తీసుకోము కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు ఎవరు తీసుకుంటున్నారా కబ్జా చేస్తున్నారు ఎవరు ఎవరు ప్రభుత్వం ఉన్న వాళ్ళు కబ్జా చేస్తున్నారు మేము అడ్డుకుంటున్నాం వాళ్ళకు ఇది ఎందుకు కబ్జా అవుతుంది నాలా ఎందుకు కబ్జా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అక్కడ ఉన్న కార్పొరేటర్ చేస్తున్నారు మేము అదే అడుగుతున్నాం కానీ మేము అక్కడ పోయి మేము ఒక రెండు వందల గజాల ఐదు వందల గజాలే ఎప్పుడు ఎవరికి అడగలే మేము తీసుకోలే నేను చెప్తున్నా కదా ఒక్క ఇంచు కూడా నేను నాకు నా పేరు మీద ఉంటే కూడా నేను రాజకీయంగా వదిలేస్తాను ఒక్క ఇంచు ఎక్కడైనా నాలాలో ఒక ఇంచు నాకు ఈ ఇంచు భూమి నేను తీసుకున్నాను ఎవరైనా ప్రూవ్ చేసిన అనుకో రాజకీయంలోనే వదిలేస్తాను నేను ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను ఎక్కడైనా ఈంచు నాది ఇది ఇది మోయిస్ది అనేసి ఎక్కడైనా చూపించినారనుకో ఇక్కడ బిల్డర్ల దగ్గర వచ్చి ఈ ప్లాట్ తీసుకున్నాడు ఇక్కడ వచ్చి తీసుకున్నాడు నా చూపిస్తే రాజకీయమే తప్పు ఉంటుంది అంటే మొయిస్ గారు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమంది టిఆర్ఎస్ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట మొయిజ్ ఇక్కడ రౌడీజ్ అని చేస్తారు పెద్ద ఎత్తున కనపడిని రౌడీ దాగున్నాడు మోయిజ్లో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి మీ దగ్గర చాలామంది కుర్రోళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు ఎవరు రౌడీలాగా నాకు అనిపించట్లేదు ఏంటి మోయిజ్ రౌడీ అనుకోవాలా లీడర్ అనుకోవాలా మా నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్నాడు మంచోడు మేము ఏంటంటే పేదలు ఎక్కడ అవసరం ఉంటే మేము అక్కడ పోయి పేదల గురించి కొట్లాడతాం అది రౌడీజమ్ మాది ఇప్పుడు పెద్దోడు వాళ్ళకు భయపడిస్తే మేము పేదోడు సాయం గురించి కొట్లాడతాం పోయి కొట్లాడతాం బరాబర్ కొట్లాడతా బరబరు ఉంటా పేదలకు ఎక్కడైనా అన్యాయం అయితే అక్కడ పోయి కొట్లాడుతూ ఉంటా వాళ్ళ గురించి ఎక్కడ ఏ కేసు అయినా పోతాను నేను అసలు భయపడ్డాను నేను ఎవరికి రౌడిజం మాది రౌడిజం కాదు ఇది ఇది మేము పేదలకు మంచిగా చేయడానికి మేము ఉన్నాం మా టీం నా టీం ఎవరైనా రౌడిజం అంటే మాకు ఇప్పటిదాకా వీళ్ళు వదులుతారా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ రౌడీ ఒక్క మాకు ఒక్క ఏ ఏపీఎస్లో నా దగ్గర ఉన్న పిల్లల ఒక్క రౌడిషిటర్ లేరు మేము అంతా చదువుకున్న వాళ్ళం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము ఏంటంటే మా టీము ఒకళ్ళకి సాయం చేయడానికి ఎనీ టైం మీరు ఎనీ టైం ఎక్కడ ఇబ్బంది వచ్చినా హాస్పిటల్లో బిల్స్ అయినా కానీ అక్కడ పోయి కొట్లాడతాం అక్కడ పోయి ధర్నా చేస్తాం అది రోడిజం మాది పేదల గురించి కొట్లాడతాం పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఇబ్బంది అయిందంటే అక్కడ పోయి ధర్నా చేసి అక్కడ రోడిజం చేస్తాం ఎందుకు చేస్తాం పేదలకు ఇది న్యాయం అయితే లేదు ఇది కేసు చేయాలి చేయాలి అని అది ఆ రోడిజం మాది వయసు గారు ఏదైతే ఈ కబ్జాల విషయానికే వస్తే పెద్ద ఎత్తున చెరువులు కబ్జాకు గురవుతూ ఉన్నాయి ఈ చెరువులు కబ్జాల వల్లే వరదలు వస్తే పెద్ద ఎత్తున నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని చెప్పి ఒక మాట వినిపిస్తుంది నిజంగానే కుక్కట్పల్లిలోని చెరువుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు చెరువు ఒక థౌజండ్ ఎక్కర్స్ ఉందనుకో యాక్చువల్గా ఎంఆర్ఓ రెవెన్యూలో రికార్డులో ఇప్పుడు ఆ చెరువులు చూడండి ఇరవై ఎకరలు కూడా ఉండదు అంటే ఎవరు చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి ఎవరు గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా ఇక్కడ చేస్తుంది ఎవరు కబ్జా ప్రతి టిఆర్ఎస్ నాయకుడే కబ్జా చేస్తున్నాడు ఆడ మాది కాదు కదా కబ్జా చేసినారు వాళ్ళు ఈరోజు అంత పరిస్థితి తీసుకొచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల ఈరోజు ప్రతి ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు అమ్ముకున్నారు ఫ్లాట్లు నీ మట్టి వేసి అమ్ముకున్నారు స్థానిక కార్పొరేటర్ వల్లనే అక్కడ ఇబ్బంది అవుతుంది ఆ కార్పొరేటర్ సపోర్ట్ చేసి కార్పొరేటర్ ఇంత కమిషన్ మీద అమ్ముతున్నాడు కార్పొరేటర్ ఫ్లాట్లు మొత్తం మట్టి వేసి కబ్జా చేసి ప్రతి ఈ ఫ్లాట్ వాళ్ళు ఎట్లా చేసినారంటే అందరూ ఇట్లా మీటర్ పెట్టి కాదు వాళ్ళు అదే ఇది ఇంత మట్టి వేసేసి ఇన్ని ఇన్ని లక్షలు ఇక్కడ కూకట్పల్లిలో సార్ ఇందాక మీరు చెప్పారు మేము రౌడీ చేయట్లేదు ప్రజల పక్షాన పోరాడుతున్నామని అయితే నాకు ఒక ప్రశ్న గుర్తొచ్చింది బహుశా రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా హరిచందన గారు జోనల్ కమిషనర్గా ఉన్న సమయంలో ఆవిడ ఒక రోడ్డు చూడటానికి వస్తే ఆవిడ మీద మీరు రౌడీ చేశారు అని చెప్పి ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు ఎందుకు అధికారుల మీద అంత దురుసు ప్రవర్తన మోయిస్ గారికి అంటే ఏం చెప్తారు నేను ఎందుకు కొట్లయినా అది ఎవరి కోసం కొట్లా నా కోసం కాదు అక్కడ నీళ్ళు వచ్చినాయి రోడ్ వేస్తలేరు ఆమెకు అందుకు కొట్లా అయినా నువ్వు వస్తున్నావు మేడం మీరు వచ్చి ఫోటో దిగిపోతున్నారు ఆ ఫోటోలు కాదు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కావాలి మీరు వస్తున్నారు ఈరోజు వస్తున్నారు రేపు వెళ్ళిపోతున్నారు నేను చేస్తాను అది కాదు ఇమీడియట్లీ అక్కడ సాల్వ్ కావాలని కొట్లయినా శాంక్షన్ చేయాలి రోడ్ కావాలి అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఆ ఇమీడియట్లీ పని చేయాలని కొట్లయినా ఆమెతో పని కోరుతుంది కొట్లా నేను నా సొంతం గురించి కాదు అది నా ఇల్లు కాదు అక్కడ ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి అంటే మీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అనుకోండి ఏదైతే కుకట్పల్లి నియోజకవర్గంలో కొందరు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ నాయకులు ఇంకొందరు మిగిలి ఉన్నారు వీళ్ళలో అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తునే ఉన్నాయి ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు మొయీజ్ ఏదైనా కార్యక్రమం చేస్తున్నాడంటే ఇంకో నాయకుడికి నచ్చదు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తు ఉన్నాయి మీలో మీకే ఇన్ని గొడవలు ఉంటే రేపు మీరు ఎన్నికల్లో ఎలా గెలుస్తారు అనేది నా ప్రశ్న ప్రతి పార్టీలో గ్రూపిజం ఉంటుంది టైం వచ్చినప్పుడు మేము అందరం కలుసుకుంటాం ఇప్పుడు అన్న ఉన్నాడు అన్న ఎక్కడ అధిష్టాము మా అన్న రేవంతన్న ఇక్కడ అందరికి కూర్చోపెట్టి సెట్ చేస్తాడు ప్రతి ప్రతి పార్టీలో యూజం ఉంటుంది అది కాదు మేమంతా ఒకటే అవసరం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు మేము అందరం ఒకటే ఒక జెండా కింద పని చేస్తాం ఒక నాయకుడి కింద పని చేస్తాం అంతా ఒకటి అట్లా ఏం యూజం లేదు ఉంటుంది యూజం ఎప్పటి వరకు ఉంటుంది నాకు టికెట్ కావాలి నాకు కావాలి అంతవరకు ఒక టికెట్ ఇచ్చిన తర్వాత అంతా ఒకటే ఒక నాయకుడికే మేము పార్టీకే చేస్తాం మీరు చెప్తూ ఉన్నారు గ్రూపిజం ఉండవు ఎన్నికలు వచ్చినప్పుడు మేమందరం ఒకటే అని కానీ రేవంత్ రెడ్డి గారి విషయానికే వస్తే రేవంత్ రెడ్డి గారంటే జగ్గారెడ్డి గారికి పడదు మిగిలిన సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పడదు ఇది గ్రూపిజం కాదా అని చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు జగ్గారెడ్డి అంటే ఆయన ఆయన ఒక గ్రూప్ ఆయన ఒక స్టైల్ ఇప్పుడు రేవంత్ అన్న ఎవరి గురించి కష్టపడుతున్నాడు పోతున్నాడు కొట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజల గురించే కాదా వీళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తే ఇంకా బలం బలమవుతుంది కానీ వీళ్ళందరూ కూడా ఒకరోజు అన్న కింద వస్తారు అన్నతోనే పని చేస్తారు వీళ్ళందరూ అన్న తొందరగా పీసీసీ అవుతాడు అన్న ఇక్కడ ప్రతి ఒక్కరు ఉంటాయి కొన్ని ఇప్పుడు కొత్త వచ్చిన కానీ అన్న ఒక్కడే కొట్లాడతారు తెలంగాణలో ఉన్న ధీటుగా కేసీఆర్తో కొట్లాడాలంటే ఆయననే ఇప్పుడు అందరు ఉన్నారు సీనియర్లు ప్రతి ఒక్కరు టైం పడుతుంది వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు అన్న దగ్గర వస్తారు అన్న నాయకత్వంలో పని అవుతుంది ఇక్కడ అసలు మొయిస్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అంత ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటారు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు ఏంటి రేవంత్ రెడ్డి గారిలో ఏం నచ్చింది మోయిజ్కి అంటే ఏం చెప్తారు అన్న ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా నేను ఉన్న తమ్ముడు నీకు ఎక్కడ నేను అన్న ఇక్కడ పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలంటే ఎనీ టైం పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఎనీ టైం వస్తాడు అట్లాంటి నాయకుడు నేను ఎవ్వరు చూడలే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్న ఇక్కడ ఇబ్బంది అవుతుంది జనాలకు అన్న మీరు రావాలి మీ వల్ల సాల్వ్ అయితే ప్రాబ్లం అంటే వస్తాడు అట్లాంటి నాయకుడు మాకు దొరికినాడు మాకు లక్కీ అది ఈ ఇంకొక సూటి ప్రశ్న అనుకోండి ఏదైతే మీరు ఏ డివిజన్ నుంచి అయినా నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను అధిష్టానం ఆదేశిస్తే అని చెప్పి అయితే ప్రతి కార్పొరేటర్ టికెట్కి ఒక రేటు ఉంటుంది ప్రతి పార్టీలో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు సరే టీఆర్ఎస్ పార్టీలో అది పెద్ద ఎత్తున ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో ఎంత రేట్ ఉంది కార్పొరేటర్ టికెట్ మీరు ఎంత సిద్ధం చేశారు అంటే ఏం చెప్తారు మా దాంట్లో రేట్ కాదు మా రేట్ మా రేటింగ్ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డావు ప్రజల గురించి ఎంత కష్టపడ్డావు ఏం చేసినావు ప్రజల గురించి ప్రజల గురించి ఏం పోరాడినావు ఇది మా ర్యాంక్ చూసేసి మాకు టికెట్లు ఇస్తారు ఏ మంచి డివిజన్ అరే ఇది ఏం చేశాడు పార్టీ గురించి కష్టపడ్డా ప్రజల గురించి ఇంత ధర్నాలు చేశాడా ప్రజల సమస్యల మీద పోరాడినాడా ప్రజల ఇప్పుడు లాక్డౌన్లో ఉండే లాక్డౌన్లో ఏం హెల్ప్ చేశాడు అది చూసి మాకు పైసలు పైసలతో కాంగ్రెస్ పార్టీ లేదు అది టీఆర్ఎస్ సంస్కృతి బీజేపీ సంస్కృతి నిజంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీలో టికెట్ సంపాదించేందుకు ఎన్ని కోట్లు సిద్ధం చేశారు నిజంగా చెప్పండి ఏం చెప్తారు నా దగ్గర ఒక పైస లేదు నేను ఒక పైసా ఇయ్యను నేను మా దాంట్లో అట్లా సంస్కృతి లేదు కాంగ్రెస్లో మాకు ఎవరు ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలేదు కనీసం మాకు ఎవరు అడగలేరు ఇట్లా ఉంటుంది కానీ మాకు తెలియదు మేము కష్టపడుతున్నాం మీకు టికెట్ ఇస్తారని బాధగా చెప్తున్నారు ఎవ్వరికి పైసలతో మా పార్టీలో పైసలతో టికెట్లు ఇవ్వరు కష్టపడుతున్న ఆయన గ్రాఫ్ ఏంది జనాల్లో ఏముంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముంది ఆ బేసెస్ మీద ఆయనకు టికెట్ ఇస్తాము వీళ్ళ క్యాస్టు ఎస్సీ బీసీ మైనార్టీ ఈ గ్రూ ఈ డివిజన్లో వీళ్ళ వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయనకు ఈయన ఎంతమంది అట్రాక్ట్ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదనే టికెట్ ఇస్తారు కానీ మా దాంట్లో ఆ రేట్లు అవి ఏముండదు అవి ఉంటాయి టీఆర్ఎస్లో బీజేపీలో మా దాంట్లో పోని పోని జనాలకి ప్రతి ఎన్నికల్లో మేము చూస్తూ ఉన్నాం ఒక పార్టీ రెండు వేలు ఇస్తే ఇంకో పార్టీ మూడు వేలు ఇస్తూ ఉంది ఇంకో పార్టీ నాలుగు వేలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి మీరెంత సిద్ధం చేస్తూ ఉన్నారు పోనీ ఓటర్లకు ఇచ్చేందుకంటే ఏం చెప్తారు మేమైతే ప్రజల గురించి మేమేమి అంటామంట అక్కడ పోయి మేము మీ గురించి కొట్లాడతాం పని చేస్తాం అది చూసి ఓట్లే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి మా దగ్గర డబ్బులు లేవు మేము ఎక్కడికి వెళ్ళి పంచుతాం మా కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కోట్ల కోట్లు ఇప్పుడు చెరువులు అమ్ముకునే కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర యాభై కోట్లు పెట్టుకెళ్తారు అంతా వాళ్ళు అన్నీ సంపాదించారు మా దగ్గర ఎక్కడున్నాయి ఎవరి దగ్గర లేదు మేము నిజాయితీగా పోతాము ఓటు అడుగుతాము కష్టపడ్డాం మీ గురించి ఎనీ టైం ఉంటాము మీకు అవసరం ఉన్నప్పుడు అర్ధరాత్రి ఏ పనైనా కానీ పోలీస్ స్టేషన్ పని అయినా కానీ హాస్పిటల్ పని అయినా కానీ రోడ్ అయినా డ్రైనేజ్ అయినా మున్సిపల్ అయినా ఎంఆర్ఐ అయినా ఏ పని అయినా ఉంటే మేము ఉంటాము మాకు మీ అందుబాటులో ఉంటాం అట్లాంటి కావాలా లేకపోతే ఆడు ఫైవ్ ఇయర్స్ ఒక లాస్ట్ మంత్ ఇప్పుడు బయటపడుతున్నారు అట్లాంటి కార్పొరేటర్ కావాలా లేకపోతే ఆడు ఇన్ని రోజులు ఎప్పుడు చూడలే కార్ దిగాలి ఫోటో దిగాలి వెళ్ళిపోవాలి మేము కష్టపడతాం గ్రౌండ్లో ఉంటాం ఆ చూసి మాకు ఓట్లు అని మేము జనల్లో ధీటుగా పోతున్నాం అదే పోతాం అదే గెలుస్తాం కూడా మేము చూడండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడండి ఏమవుతుంది డిపాజిట్లు పోతాయి వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో అభివృద్ధి ఓన్లీ వీళ్ళ అభివృద్ధి ఫోటో అడ్వర్టైజ్మెంటే వీళ్ళది అభివృద్ధి వీళ్ళు ఏం అభివృద్ధి చేయలేరు అట్లాంటి అభివృద్ధి అవుతుంది వాళ్ళు సార్ మీరే చెప్తూ ఉన్నారు ప్రతి కార్పొరేటరు ఒక్కసారి కార్పొరేట్ అయితే వందల కోట్లు సంపాదించి పక్కకు తొలుగుతున్నారని మీరు బలంగా చెప్తూ ఉన్నారు వ్యక్తిగతంగా నాకు అవకాశం వస్తే నేను కార్పొరేటర్ ఉన్నానని మరి అందరు నాయకులు లాగానే మోయిస్ గారు ఉండబోతూ ఉన్నారా నిజంగానే ఒక ప్రశ్నించే గొంతుకు ఉన్నారా ఈ నియోజకవర్గంలో ఏం చెప్తారు తప్పకుండా నేను ప్రజలే ఉంటాను మాకు పైసలు అట్లా కమాయించుకోవాలంటే ఎన్నో మేము కూడా వాళ్ళతో కుమ్మకాయ చెరువులు అమ్ముకుంటుండే మేము కొట్లాడుతున్నామని ఈరోజు మా దగ్గర ఏం లేదు అట్లనే ఉంటాం గెలిచిన తర్వాత కూడా ప్రజలనే ఉంటాం మేము మేము అట్లా మేము కబ్జా చేసే అట్లా దందాలు మా కాంగ్రెస్లో ఉండదు అది సంస్కృతి లేదు ఇది కొత్తగా వీలు తీసుకొచ్చింది టీఆర్ఎస్ వల్ల ఇది ఈ కబ్జాలు చేయాలి నాలుగు కబ్జాలు చేయాలి హైదరాబాద్లో వీళ్ళ వల్ల ఈరోజు పరిస్థితి ఉన్నది ఎంతోమంది పేదోళ్ళు చచ్చిపోయినారు ఎందుకు చచ్చిపోయినారు వీళ్ళ వల్లనే చచ్చిపోయినారు నీళ్ళు ఇప్పుడు చెరువులు అమ్ముకున్నారు నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో కొట్టుకుపోయి నీళ్ళ కొట్టుకుపోయినారండి పాపం వాళ్ళ ఊరుదలతో ఏమంటారు తెలుగులో మా దాంట్లో ఉసురుదలితో వీళ్ళకి టిఆర్ఎస్ కొడుకులకు ఉసురు తాగుతుంది ఎందుకంటే పేద ప్రజలు రక్తం తాగుతున్నారు వీళ్ళు ఈరోజు ఇరవై ఐదు మంది కన్నా ఎక్కువ మంది చచ్చిపోయినారు పాపం పేదోళ్ళు చచ్చిపోయినారు ఒక కోటి ఎక్కడ చదవాలేడు ఇలా పేదవాడు ఎవరు ఈ గవర్నమెంట్ వల్లనే ఈ కొడుకులు అమ్ముకుంటున్నారు దొంగన కొడుకులు అమ్ముకున్న వాళ్ళు పేదలు ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు ఏదైతే కుకట్పల్లి నియోజకవర్గంలో పేదలు ఎవరు లేరా ఒకవేళ ఉంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము ఇవ్వబోతున్నామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి ఇక్కడ వాస్తవంగా పరిస్థితి ఏంటి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా ఈ ఆరేళ్లలో పోనీ రాబోయే రోజులు ఏమైనా వస్తుందన్న నమ్మకం మీకుందా కాంగ్రెస్ పార్టీ కంటే ఏం చెప్తారు నా పొద్దున్నేసి మా దగ్గర ఇక్కడ చాలా మంది ఉన్నారు అంతగా వేరే స్టేట్లో వచ్చి ఇక్కడే ఉండిపోయినారు శ్రీకాకుళం వాళ్ళు అన్న మాకు ఇస్తారన్నారు అన్న తిప్పుతున్నారు మేము మీ సేవలో పోయినాము అప్లికేషన్ పెట్టుకున్నాము ఇంత ఖర్చు ఇది అయిందన్న ప్రతి ఒక్కళ్ళకు మేమైతే చూడలేదు నేనైతే అది ఏదో ఫోటో గురించి బాలనగర్లో ఉన్న కొన్ని ఇల్లు ఇచ్చారు కానీ ఇక్కడ కూకట్పల్లి ఇల్లు అసలు ఇల్లేవు పాప ఆశ పెట్టి ఇప్పుడు వాళ్ళు తిరిగి తిరుగుతున్నారు పొద్దున్న లేదు ఒక ఎంఆర్ ఆఫీస్ ఒకరు పోతారు ఒక లేడీ రెంట్ దగ్గర పోతాడు ఒక పాప వాడు మొద ఆన్లైన్లో పోయి కొంతమంది చదువుకొని రాదు పోయి అరే మాది వచ్చిందా ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది ఏమి అసలు అసలు లేవు ఇక్కడ వీళ్ళు కట్టలేరు అసలు ఎక్కడ ఇస్తారు వీళ్ళు ఇస్తా అన్నారు కదా ఎక్కడ ఉన్నాయి కూకట్పల్లిలో మాకు చూపెట్టడానికి కట్టినాయి వీళ్ళే లేవు ఇస్తారు వీళ్ళు పాపం మాయకులకు ఏమంటారు తిప్ తిప్పుతున్నారు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది ఓట్ల గురించి చెప్పుకొని అట్లా చేస్తున్నారు అంతేగాని కానీ వీళ్ళెంత అబద్ధం అసలు అంటే పేద పదలకు తిప్పుతున్నారు కానీ వాళ్ళకు తప్పకుండా ఏ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు చూడండి ఎట్లా వీళ్ళకి చెప్పులతోనే కొడతారు ఇప్పుడు రాణికాలంలో కొన్ని నిన్ననే నిన్ను హైత్ నగర్లో ఒక కార్పొరేటర్ చూశాను గల్బారెడ్డి కొట్టినారు వీళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అబద్ధము ఒక్కసారి ఇంటారు రెండుసారి వింటారు ఏదో నమ్మి ఒకసారి చేశారు రెండుసారి ఓట్లు వేశారు ఇప్పుడు అట్లా అయ్యారు ఇప్పుడు మీతో పాటు చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు సరే మీ అభిమానులు అనుకోండి కొందరు కార్యకర్తలు మీ ఇంటి దగ్గర చక్కెరలు కొడుతూ ఉన్నారు అయితే మీలాంటి నాయకులు ఎన్నికలకు ముందు వాళ్ళని బాగా దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళతో జెండాలు మోయిస్తూ ఉన్నారు మీరు ఒకవేళ కార్పొరేటర్ అయిన తర్వాత అదే యువకుల్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా రేపు మీరు ఉన్నారా ఒకవేళ కార్పొరేటర్ అయితే అంటే ఏం చెప్తారు తప్పకుండా అండి వాళ్ళు నా గురించి ఎంత కష్టపడుతున్నారంటే ప్రతి ఒక్కరు జెండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా మేము వంద మంది యాభై మంది ఎక్కడ ఉన్నా ఈ ధర్నా అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి ఆశించగించి పెట్రోల్ కూడా అడగారు వాళ్ళు కనీసం ఇక్కడ రావాలంటే వాళ్ళు వచ్చేస్తారు ఎందుకు నేను కార్పొరేటర్ అయితే వాళ్ళ భవిష్యత్తు చేంజ్ అవుతాను నాకు నమ్ముకున్నారు నేను నమ్మితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తాను వాళ్ళు ఏదో ఒకటి చేస్తాను నేను ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నారు ఒక్క రూపాయి ఇప్పుడు తీసుకున్నా నా దగ్గర లేవు నేను ఎక్కడ గెలుస్తున్నాను వాళ్ళకు నేను గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో చేంజ్ చేస్తాను ఎవరు నాకు నమ్ముకున్నారో నాకు నమ్ముకున్న నా క్యాడర్ని ప్రజలను కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అనుభవాలు ఉంటాను సార్ ఒకవేళ మీకు కాకుండా వేరే మీ పార్టీలోనే వేరే వాళ్ళకి టికెట్ వస్తే ఇంతే యాక్టివ్గా మీరు ప్రచారం చేసి వాళ్ళ గెలుపు కృషి చేస్తారా లేదంటే సైలెంట్ అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను నేను ఒక జెండాని నమ్ముకున్నాను నేను పార్టీని నమ్ముకున్నాను టికెట్ రాని రాకపోయినా సెకండరీ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి నా లక్ష్యం ఒకటే కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కార్యకర్త మేము ఎవరైనా ఉండని ఈ ఈ అధిష్టానం హైయెస్ట్ ఈ వన్ అయినా ఏ వన్ డూ ఎవరికైనా ఇయ్యని మేము రెడీ ఉన్నాం ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీడీపీ కూడా ఎంతో కొంత బలంగా ఉంది కుకట్పల్లిలో వీళ్ళకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకి స్థానిక ప్రజలు అసలు ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చేసిన మా పీజేఆర్ గారు ఎమ్మెల్యే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది ఇక్కడ వీళ్ళు ఫైవ్ ఇయర్స్ ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ ఉండే ఎమ్మెల్యే ఆయన తర్వాత ఇప్పుడు కృష్ణ వచ్చాడు ఈ టెన్ ఇయర్స్ లెవెల్ ఇయర్స్ అయింది మేం అక్కడ ఆయన పీజార్ అన్న ఉన్నప్పుడు రోడ్లు వేసినాయి అవే ఉన్నాయి ఇప్పుడు చాలా చాలా దగ్గర మేము చేసిన అభివృద్ధి చాలా ఉంది ఇప్పుడు మెట్రో తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెసే కదా వీళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు చేసింది ఏంది వీళ్ళు చేసింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు అంతేగాని అన్నీ చేసింది మేమే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కార్యక్రమం అదే అండి వీళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఇది చేసినా అది చేసినా ఇక్కడ ఏం లేదు వీళ్ళకి ఖాళీ డబ్బ కొట్టుకోవడమే ఖాళీ అంతే కానీ చే జనాలు ఇప్పుడు ఇట్లా రెడీ ఉన్నారు వీళ్ళకి ఎలక్షన్ వస్తే చూపిస్తాం మనిషి తప్పకుండా సార్ మీరు చెప్తున్నారు సరే మా అందరికీ తెలుసు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయో అవన్నీ కాంగ్రెస్సే చేసిందని మీరు చెప్తున్నారు మరి మీరు చేసిన ఈ జనాల్లో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేది నా ప్రశ్న మేము చెప్తున్నామండి మాకు ఎవరు చూపిస్తున్నారు ఏ ఛానల్ చూపిస్తాను చెప్పండి అన్నీ వాళ్ళవి ఉన్నాయి ఏ ఛానల్ మాది ఉంది మేము చేస్తున్నామని చూపెట్టడానికి ప్రతి ఒక్క డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు అన్ని వాళ్ళే అభివృద్ధి పొద్దున్న లేస్తే వాళ్ళదే ఉన్నది మేము ప్రతి చేస్తున్న జనాలు చూపిస్తలేరు కానీ ఈసారి చూడండి జనాల్లో కూడా తెలిసిపోయింది ఒకసారి నమ్మినారు రెండుసార్లు నమ్మినారు ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు చూపిస్తారు ఎలక్షన్లో వీళ్ళు తిరిగాని తిరిగితే చెప్పతో కొడతారు ప్రజలు ఈ అందు ఎందుకంటే ఇన్ని రోజులు అసలు వెళ్ళి ఎన్పిలే బయట రాలే ఇప్పుడు వస్తున్నారని జనాలు ఇప్పుడు తిరగబడతారు నగర్ ఎట్లా కొట్టారు చూసారు కదా వీళ్ళ పరిస్థితి కూడా అట్లనే అయితే కూడిపెళ్ళి కూడా చివరిగా చెప్పండి సార్ కరోనా లాక్డౌన్ టైంలో మేము చూసాం మీరు పెద్ద ఎత్తున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి నిత్యావసరాలు పంపిణీ చేశారు నా వరదలు వచ్చినప్పుడు కూడా నీళ్ళని సైతం లెక్క చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు పంచే ప్రయత్నం చేశారు అంత ఎలక్షన్స్ట్ అంటేనా లేదంటే నిజంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశం ఏమన్నా మొయీస్ గారికి మనసులో ఉందా ఇప్పటి నుంచి కాదు నేను ఎప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను అప్పటి నుంచి చేస్తాను ఉంటాను నేను ఈ ఇప్పుడు ఎలక్షన్ లాక్డౌన్లో లైఫ్లో మనం ఏంటంటే అందరూ భయపడుతున్నారు అక్కడ పోవద్దు మాస్క్ పెట్టుకోకుండా పోవద్దు అక్కడ పోవద్దు నేను ప్రతి ఇంటికి పోయి డోర్ టు డోర్ ఇచ్చాను భయపడకుండా ఏంటంటే ప్రజల్లో వాళ్ళు బాధలు ఉన్నారు లాక్డౌన్లో తినడానికి తిండి లేదు కనీసం మేము ఒక రెండు రోజుల్లో బియ్యం అయినా ఇస్తే వాళ్ళు తింటారు అది కానీ నాకు ఎలక్షన్తో నాకేం సంబంధం నేను ఒక్కటి దగ్గరే ఉంటాను పోటీ చేస్తా చేస్తే ఒక్క డివిజనే పోటీ చేస్తాను నేను అన్ని ఎనిమిది డివిజన్లో పంచాను నేను అది ఎలక్షన్ స్టండ్ కాదు కదా అది ఇప్పుడు నేను అల్లాపూర్లో పంచాను ముసాఫీలో పంచాను బాలాజీ నగర్లో పంచా బాలనగర్లో పంచాను అంటే నా నా సొంతంగా నేను పంచుకోవాలంటే ఒక డివిజన్ పర్టికులర్ ఒక డివిజనే ఇక్కడే పంచుకుంటాను నేను పంచలే కదా అట్లా ఎలక్షన్ జనాలు బాధల్లో ఉన్నారు ఆ బాధ చూడలేకపోతే నా సొంత పైసలతో నేను పెట్టుకున్నాను నా వల్ల ఎంత అయితే అంత నా ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏం చెప్తారు అది ఎవరు చెప్తున్నారు వీళ్ళ టీవీ జనాల్లో చూడండి ఎట్లా ఉంది ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక ఎంపీ స్థాయి నాయకులు కూడా బూత్ వర్క్ చేస్తున్నారు అంత గ్రౌండ్ వర్క్ ఉన్నది మేము తప్పకుండా గెలుస్తున్నాం ఆడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం ఏదో వీళ్ళు చెప్తే డిపాజిట్ రావు వీళ్ళు వీళ్ళు చెప్తే ఏంది ప్రజల్లో బాగా రెస్పాన్స్ ఉంది మేము నేను పోయినా అక్కడ తిరిగినా చాలా మంచి ఉంది ఆడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అది మరొకసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతుందా హండ్రెడ్ పర్సెంట్ చాటుతున్నాయి కుక్కట్పల్లి వరకు అయితే మేము హైయెస్ట్ ఐదు సీట్లు గెలుస్తున్నాం తప్పకుండా ఇది ఓవరాల్గా మోయిస్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం ఖచ్చితంగా ఏవైతే కుకట్పల్లి నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లు ఉన్నాయో ఈ ఎనిమిది డివిజన్లలో ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నాయకుల్ని ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి కూడా దాపరించబోతుందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా మొయిజ్ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను కూడా నేను అడిగే ప్రయత్నం చేశాను దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతులను స్థానిక ప్రజలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి ఆయన చెప్తున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగానే ప్రజలు కాంగ్రెస్ వైపు నిలుస్తారా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ జానాభాషతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్